ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 17వ మహాసభలు గుంటూరులో జయప్రదం చేయాలని ఏఐటీసీ నాయకులు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించారు. భారతదేశంలో ఉన్న కార్మికుల ఉద్యోగుల అభివృద్ధి కోసం
అనేక పోరాటాలు గుమ్మలు చేసి 44 చట్టాలని సాధించిన ఏకైక సంఘం ఏఐటిసి. సాధించిన 44 చట్టాలని మోడీ ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా 4 కోట్లుగా మార్చి కార్మిక వర్గాన్ని ఉద్యోగ వర్గాన్ని ప్రైవేట్ వ్యక్తులకి కార్పొరేట్లకి దాసోహం చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఏవైతే 4 కార్మిక కోట్లు ఉన్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పేసి ఏఐటిసి గత 7 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తుంది. దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలని కలుపుకొని ఏఐటిసి పెద్ద ఎత్తున తమిళ చేయడం కూడా జరిగింది. మళ్ళీ 2022 ఫిబ్రవరి 23 తారీఖులో 2 రోజుల పాటు దేశవ్యాప్తమే ఈ ఏఐటిసి కూర్చున్నది. అదేవిధంగా ఏఐటిసి రాష్ట్ర మహాసభలో రాష్ట్రంలో కార్యక్రమాలు జరుగుతున్న అనేక సమస్యల మీద మాట్లాడుతూ వాటిలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందిని రిక్రూట్ చేయడం కోసం విశాఖ ఉప్పు స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడం కోసం నిర్మాణం చేసి ఉద్యమాలు పాటు పట్టనుంది.